Hi friends, welcome back to my channel Bujji's World. Iroju manu video entante exhibition ku velabothunnam Bangalore lo first time anamata. Bangalore lo 4 years nunchi untunnam. Intaku mundu velaledu eppudu. Sardaga pettaru kada ani cheppi veldam ani anukunnamo. Oka bike meeda maa sister maa pedda babu inkoka bike meeda nenu maa husband maa chinna babu velthunnam. Padandi meeru kuda చూద్దరుగానే చూసారు కదా ఎగ్జిబిషన్కి అయితే దగ్గరలో ఉన్నాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇప్పుడు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. చూసారు కదా అక్కడ టికెట్స్ తీసుకొని బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఇదే ఫ్రంట్ అన్నమాట. బెంగళూరులో చాలా చోట్ల ఎగ్జిబిషన్స్ పెడతారు, కానీ మాకు లాంగ్ డిస్టెన్స్ వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల మేము ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇదైతే మాకు 5 కిలోమీటర్స్ ఉంది, దగ్గరలోనే ఉంది కాబట్టి సరదాగా అలా వెళ్ళాము. ఇక్కడైతే టికెట్స్ ఇచ్చి లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో మీరు కూడా చూసి తిరిగిన రండి. చూసారు కదా ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ లాంటిది పెట్టారు, అలాగే పక్కన టవర్స్ లాంటివి కూడా పెట్టారు, అలాగే పిక్చర్స్ కూడా పెట్టారు మనం ఫొటోస్ తీయడానికి. ఇంకా లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం, పదండి. Lately, I've been lying to myself. No, I need to get some help. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం ఈ టవర్స్ దగ్గర.
ఫొటోస్ తీసుకొని పాప్కార్న్ తీసుకొని తినకుండా లోపలికి వెళ్తున్నాం. లోపల అయితే ఏమేమి పెట్టారో అన్నీ చూసేయండి. మన ఇంట్లో కావాల్సినవి అన్నీ చాలా పెట్టారు, అవన్నీ చూసుకుంటూ అలా లోపలికి వెళ్దాం పదండి. చూసారు కదా ఏమేమి పెట్టారో, గేమ్స్ అవన్నీ చాలానే పెట్టారు. మేము ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ట్రైన్ ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా చూద్దరు కానీ మీరు కూడా. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోద్ది కూడా, ఎందుకంటే మేము క్లోజ్ అయ్యి 2-3 డేస్ ముందు వెళ్ళాము. ఇక్కడ మా బాబు హెలికాప్టర్ ఎక్కుతాను అంటున్నాడు, అందుకే మేము దానికోసం తీసుకువెళ్తున్నాము. చూడండి మీరు కూడా. చూసారు కదా మా వాడలో కూర్చున్నాడు ధైర్యంగా. మేమైతే చాలా భయపడ్డాము ఏడుస్తాడేమని. ఫస్ట్ టైం ఎక్కాడు, ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు. వాడైతే బాగానే ఎంజాయ్ చేశాడు, మేము అనవసరంగా భయపడ్డాము. ఇక్కడైతే మా సిస్టరు మా బాబు ట్రైన్ ఎక్కారు. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాము పదండి.
చూసారు కదా ఇక్కడ ఏం చేశాడో మా బాబు, పాప్కార్న్ తీసుకున్నాడు వెళ్ళే వెళ్ళే బైక్ మీద నుంచి. అందరూనేమో భయపడుతూ కూర్చున్నారు, మా వాడేమో ఎగురుతున్నట్టు చూసారు కదా, వాడికి అస్సలు భయం లేదు. ట్రైన్ అయితే ఎక్కారు ఫస్ట్, తర్వాత కారు ఎక్కించాం మా బాబుని, ఇప్పుడు బైక్ ఎక్కాడు. అందరూ దిగిపోయినా సరే మా వాడు మాత్రం దిగలేదు, అలా కూర్చొని తిరుగుతూనే ఉన్నాడు. వాడికి ఇంక ఇలా బయటకు తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తాడు. పిల్లలు ఎవరైనా అంతే కదా, ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ గేమ్స్కి కానీ తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఆడుకుంటారు. ఇంకా నెక్స్ట్ మేము ఏం చేసాము అనేది అదంతా చూసేయండి.
మా బాబును ఆటలాడించడం అయితే అయ్యింది. మీరు ఒకసారి ఎగ్జిబిషన్ అంతా చూసేయండి, ఏమేమి పెట్టారనేది. మేము జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం, కొలంబస్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఏమీ ఎక్కలేదు. మా వాడిని నడిపించేసరికే క్లోజింగ్ టైం అయిపోయింది, ఇంకా టైం లేక మేము ఎక్కలేదు. ఫస్ట్ ఎక్కడానికైతే నాకు భయం వేసి నేను కొంచెం టైం తీసుకొని ఎక్కుదాం అనుకున్నాను. నేను టైం తీసుకునేసరికి ఎగ్జిబిషనే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మసాలా చాట్, గోబీ మంచూరియా తీసుకున్నాం తినడానికి, చాలా వరస్ట్గా ఉంది. తినకుండా అక్కడే పడేసి వచ్చేసాము. ఐస్ క్రీమ్ తిన్నాము, ఐస్ క్రీమ్ పర్లేదు, బాగానే ఉంది. అలాగే పొటాటో ట్విస్టర్ ఉంటుంది కదా, అది ట్రై చేసాము, అది కూడా కొంచెం పర్లేదు, ఉంది ఎలా ఉందంత మాత్రం. ఇంకా మా ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. తర్వాత మేము దాబాకు వెళ్ళాము డిన్నర్ చేయడానికి. ఈ దాబాలో ఫుడ్ అయితే బాగుంది. ఇప్పటివరకు బెంగళూరులో ఎక్కడ నాకు బిర్యానీ అంత ఏమీ నచ్చలేదు, హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంది ఈ దాబాలో. అంతే, మా ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ అయిపోయింది. చూసారు కదా, ఫొటోస్ కూడా పెడతాను లాస్ట్కి, చూడండి మేము దిగిన ఫొటోస్. చూసారు కదా, మా ఎగ్జిబిషన్ వీడియో అయితే ఇదే. బెంగళూరులో ఫస్ట్ టైం ఎగ్జిబిషన్, బాగుంది. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము, టైం కూడా అసలు తెలియలేదు. మా బాబును ఆడిపించేసరికి టైం అంతా అయిపోయింది. మేము కొలంబస్ అది ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఏమీ అవ్వలేదు. నెక్స్ట్ టైం చూద్దాంలానే ఇంకా వచ్చేసాము. తర్వాత దాబాకి వెళ్దామని చెప్పాను కదా, దాబాకు కూడా వెళ్ళాము. దాబా వీడియో కూడా సపరేట్గా పెడతాను. దాబా కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఫుడ్ అయితే నచ్చింది మా అందరికీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.